Hi friends, welcome back to our channel. Memu polankar ke memi wala ma atama wala inti kocham gada wala ki petta polal unai ma pilla lepan nincho akada polal juice tan tu narani jepi tis kocham. Pur mema kar kelto nam. Let's go. Chudandi yenta baone polala salu. Nenu first time juice tu na dekkar ninchi. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్తుండే కానీ నేను ఎప్పుడు పొలాలు చూడలేదు అక్కడ. మేము ఫస్ట్ టైం వెళ్ళాము పొలాలకి. పిల్లలు అయితే చాలా అంటే చాలా అసలు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు. అక్కడ ఏదో వాళ్ళు ఏం చేయాలో తెలియక అక్కడ కలుపు మొక్కలు ఉంటే పీకేస్తున్నారు. మా పిల్లలు, మా బావ, మా మామయ్య వాళ్ళందరూ కలుపు మొక్కలన్నీ పీకేస్తున్నారు. వాళ్ళకి అదేదో సరదా. ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ మీకు కవర్లు కట్టి ఉన్నాయి కదా, ఆల్రెడీ పంట వేసారనమాట. దాంట్లో ఏంటంటే క్యాబేజీ, స్వీట్ కార్న్, బేబీ కార్న్ ఉంటాయి కదా అవి, ఇంకా వంకాయ చెట్లు, పచ్చిమిర్చి చాలా వేసారంట. అట్లా దాని కింద వేసిన తర్వాత కవర్లు కడతారంట. తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా వరంట. వరి మొత్తం చాలా పెద్దగా ఉంది చూడండి. అదంతా వరి వేశారు, ఆల్రెడీ నాట్లు వేసేసారు. అక్కడ మా పిల్లలు కాసేపు ఏదో ఫొటోస్ దిగుతాము అది అని ఆ వరి పొలం దగ్గరకు వచ్చారు. నిజంగా అంటే నిజంగా అండి, ఇంత దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం చూడము అసలు పొలాలు. ఎప్పుడైనా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా బస్సులోంచి దూరం నుంచి చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం, కానీ దగ్గరికి వెళ్ళలేదు ఎప్పుడు. మా పిన్ని చూపిస్తుంది అసలు ఎట్లా నాటుతారో ఏమో అని మా పిల్లలకి. ఇంకా చాలా ఉండేవి, ఇప్పుడు అవన్నీ వెజిటేబుల్స్ అవన్నీ మళ్ళీ కొత్తగా వేసారుగా, ఇంకా రాలేదు. ఇప్పటికైతే ప్రస్తుతానికి వరేసారు. ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి అక్కడ, చాలా చెట్లు అంటే చాలా ఉన్నాయి. తర్వాత అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. కాసేపు మా పిల్లలు అక్కడ టైంపాస్ చేసారు అందరూ. ఆ మర్రి ఊడలు పట్టుకొని ఊగుతూ ఉన్నారు. అక్కడ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంత కూల్గా అసలు ఆ గాలి మాకు చాలా బాగా అనిపించింది. మినిమం ఒక 2-3 అవర్స్ ఉన్నాం అక్కడ. పిల్లలందరూ, మా మామయ్య, మా అక్క కూతురు వాళ్ళందరూ ఊడలు పట్టుకొని ఊగుతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళినామన్నమాట. అక్కడ ఇంకొంచెం వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కలుపు మొక్కలు ఆ సైడ్కి అంతా వచ్చినాయి చూడండి. అక్కడ మనకు కనబడుతున్న ఏంటి, కాకరకాయ చెట్టు చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడ వెజిటేబుల్స్ మాత్రం రెండు ఉన్నాయి. మిగతా చిన్న చిన్న ఆ కవర్లు కట్టిన దగ్గర ఇప్పుడు వేసిన విత్తనాలు ఇవేమో ఆల్రెడీ వచ్చేసినాయి చూడండి. కాకరకాయలు ఎంత బాగున్నాయి. ఇది ఇంకోటి ఫేమస్ ఏంటంటే ఆర్గానిక్ ఫామ్ అండి. దీంట్లో పురుగుల మందులు అవి ఏవి కొట్టరు. మా చెల్లె వాళ్ళు వాళ్ళే తయారు చేస్తారు అక్కడ మందులు. ఆర్గానిక్ ఫాము, బయట నుంచి తెచ్చిన ఏవి ఉండవు, అన్నీ వాళ్ళే రెడీ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి వెజిటేబుల్స్. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఆకుకూరలు కూడా బాగా అమ్ముతారు. ఇంక ఇప్పుడు వేయలేదు, ఆల్రెడీ అయిపోయినాయి, కోసేసిర్రు. అదిగో మా పిల్లలు అసలు దగ్గర నుంచి ఎప్పుడు షాప్లో కొనుక్కురావడం కానీ వాళ్ళ చేతులతో తెంపలేదు కదా. వాళ్ళ ఎగ్జైట్మెంటే చాలా బాగుంది. అసలు మా పాప కూడా ఒకటి తెంపేసింది కాకరకాయ. అదిగోండి ఎట్లా ఆడుతున్నారో చూడండి అందరు. మనము షాప్లో వెళ్ళి కొనుక్కున్న దానికన్నా మన చేతులతో మనం తెంచుకున్నవి అయితే ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి కాకరకాయ చెట్టు పక్కనే దొండకాయలు కూడా ఉన్నాయి. దొండకాయలు కూడా అసలు అంతంత లా ఉన్నాయి కదా. మార్కెట్లో అయితే మనం అంత లా ఉన్నాయి కొనుక్కోము, ఎందుకంటే పండైపోతాయి అని. కానీ అవి ఎంత లా ఉన్నాయి అంటే నేను మీకు తర్వాత ఇంకో వీడియో కూడా పెడతాను. ఆ దొండకాయలు కోసిన తర్వాత ఇవి చూడండి ఎంత లా ఉన్నాయి దొండకాయలు. యాక్చువల్లీ నేనైతే అంతలావు దొండకాయలు ఎప్పుడు తీసుకోలేదు. మార్కెట్కి వెళ్తే సన్న సన్నవి తీసుకుంటాం కదా, అంతలావు దొండకాయలు ఎట్లుంటాయో అనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్.
మేము వంకాయలు ఆటేసి చూసాం కానీ దొండకాయలు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం తెంపినాం దొండకాయలు. మీకు తర్వాత చూపెడతాను నేను. అవి కోసిన తర్వాత అవి పండిపోయి ఎర్రగున్నాయా లేకపోతే మామూలుగా ఉంటాయి కదా వైట్ కలర్లో దొండకాయలు అలా ఉన్నాయా చూపిస్తాను. నేను కూడా అండి చాలా ఎగ్జైట్మెంట్. మనం 10 రూపాయలు పెట్టి షాప్లో కొనుక్కున్న అంత ఉండదు, మన చేతులతో ఒక్క కాయ తెంచుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు, మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ పక్కనే పొలాలు చూడండి, మీకు వరి వెనకలంతా చాలా దూరం వరకు కనబడుతుంది కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది వరి పొలము. మేమంతా ఫ్యామిలీతో వచ్చినాము, మా అక్క వాళ్ళు మేము. ఆ తర్వాత పక్కనే కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. అదిగోండి ట్రాక్టర్ ఎక్కినాము నేను మా అక్క కూతురు అందరము. చూడండి నేను ట్రాక్టర్ నడుపుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.